హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్. ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళాను. అక్కడ నాకు ఫ్రెష్గా కరివేపాకు కనబడింది. అప్పుడు నాకు ఈ రెసిపీ చేయాలనే ఆలోచన వచ్చి ఈ రెసిపీని తయారు చేశాను. ఈ కరివేపాకు మరీ లేత కరివేపాకు కాకుండా ముదరగా ఉన్న కరివేపాకుని తీసుకున్నాను. కరివేపాకును బాగా క్లీన్ చేసుకొని ఒక పేపర్ మీద ఆరబెట్టుకోవాలి. లేతగా ఉన్నది అంత మంచిది కాదు, ముదరగా ఉన్నదైతే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అందువల్ల నేను ముదర కరివేపాకు తీసుకుంటున్నాను. ఇది ఆరిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఒక కప్పు అయ్యేలాగా కరివేపాకు తీసుకుంటున్నాను. కరివేపాకు బలంగా పెడితే పిల్లలు తినరు కదా, అందువల్ల నేను కరివేపాకుతో ఈ రెసిపీ తయారు చేశాను. చూడండి, ఒక కప్పు అయింది కదా. ఇప్పుడు ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకున్నానో హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలి. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని హాఫ్ కప్పు పల్లీలు వేసుకోండి. ఈ పల్లీల్ని బాగా దోరగా వేయించుకోవాలి. పల్లీలు కూడా చాలా బలమైనది. జీడిపప్పుతో సమానమైన ఈ పల్లీలు అండ్ కరివేపాకుతో ఈ రెసిపీ తయారు చేశాను. ఇవి బాగా వేయించుకోవాలి. వేగాక చూడండి, ఇలాగా పైనున్న లేయర్ ఇలా వచ్చేయాలి. బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు కరివేపాకును వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి. కరివేపాకు కడుపులో ఉన్న నూలి పురుగులను చంపేస్తుంది, ఇంకా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది, చుండ్రుపోతుంది. ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కలర్ మారిపోద్ది. ఇప్పుడు గ్రీన్గా ఉంది కదా, వేగిన తర్వాత కొంచెం కలర్ మారి చూడండి ఇలాగ అయిపోద్ది. ఇప్పుడు చేత్తో పట్టుకొని చూడండి, మనం చేత్తో నలిపినట్లయితే పౌడర్లాగా అయిపోవాలి. అప్పుడే మనకి కరివేపాకు వేగిపోయినట్టు. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితేనే మంచి టేస్ట్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. చూడండి, చల్లారిపోయాయి కదా. ఇప్పుడు ఇంకా క్రిస్పీగా అయిపోద్ది చల్లారిన తర్వాత. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసిన తర్వాత పౌడర్లాగా తయారు చేసుకోవాలి. ఇంకేమీ కలపన అవసరం లేదు, వాటర్ కూడా వేయకుండా పౌడర్ చేసుకోవాలి. చూడండి, పౌడర్ రెడీ అయిపోయింది. అలానే ఎక్కువసేపు వేసేస్తే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది పల్లీల్లోంచి. అందువల్ల ఇలా అయిన తర్వాత మిక్సీ చేసుకొని ఆపేసుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని వన్ కప్పు రైస్ తీసుకోండి. ఈ రైసు ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. వీటిని ఒకసారి క్లీన్ చేసుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకోండి. ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా, 4 కప్పులు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో మనం దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకోవాలి. నెక్స్ట్ లవంగాయలు 4, మిరియాలు 6, యాలక్కాయలు 2, బిర్యానీ ఆకులు 2, పెద్దదైతే 1 వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ని బాగా మరగనివ్వండి. వాటర్ మరిగిన తర్వాత రైస్ని వేసుకోండి. ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాం కదా, రైస్ని వేసేసుకోండి. వాటర్ మరిగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, ముందే వేసుకోకండి. ఇలా రైస్ వేసిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్కి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ సాల్టే వేసుకోండి, ఆల్రెడీ వాటర్లోంచి సాల్ట్ పోద్ది కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. రైస్ 90% కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత స్ట్రైనర్లోకి పంపేసుకోండి. ఆయిల్ వేసుకున్నాం కదా, రైస్ ఒకదానికొకటే అంటుకుపోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా దినుసుల్ని తీసేసుకోండి. ఎందుకంటే తినేటప్పుడు మసాలా దినుసులు తగిలితే అంత బాగుండదు. అందువల్ల ఆల్రెడీ మనకి ఫ్లేవర్ అంతా దిగిపోయింది కాబట్టి పక్కకు తీసేసుకోండి. చూడండి, రైస్ అంతా పొడిపొడిగా ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద వేరొక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరివేసుకోండి. ఈ ఎల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవనివ్వాలి. ఆయిల్లో దీని ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర బాగా ఫ్రై అవనివ్వాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కరివేపాకు 1 రమ్మె వేసుకోండి. దీన్ని అయితే పిల్లలు తీసి పడేస్తారు, కానీ పౌడర్ చేసాం కదా, దాన్ని తీసి పడేయలేరు కదా. ఇప్పుడు దీనిలో 1 బంగాళాదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి.
బంగాళదుంపలు వేసిన తర్వాత క్యారెట్ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి 5 వేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ రైస్లో సాల్ట్ ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ కూరగాయ ముక్కలన్నీ కుక్ అవనివ్వండి. బంగాళదుంపలు ఒక 5 నిమిషాలు అలాగే ఉడికించేసుకుంటే కుక్ అయిపోతాయి. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి, వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఒకసారి బంగాళదుంప కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బంగాళదుంప ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, కట్ చేస్తే ఉడికిపోయింది కదా, అంటే అన్ని కూరగాయలు కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ముందుగా వండుకున్న అన్నాన్ని దీనిలో వేసుకోవాలి. రైస్ మెత్తగా చేసుకోకండి, 90% కుక్ అయితేనే మనకి ఇది మళ్ళీ ఉడికేటప్పుడు 5 మినిట్స్ ఉడికించినట్లయితే కరెక్ట్గా సరిపోద్ది. ముందే మెత్తగా ఉడికించుకుంటే మరీ మెత్తగా అయిపోయి చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోద్ది. ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనే కాదు, మన దగ్గర ఏ కాయగూరలు ఉన్నా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ కానీ గ్రీన్ పీస్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న కరివేపాకు పల్లీల పౌడర్ని 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్నైనా మార్నింగ్ పూట ఈ పౌడర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే అప్పటికప్పుడు మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. చూడండి, మొత్తం అంతా మిక్స్ అయిపోయింది కదా. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీర జల్లుకుందాం. కొత్తిమీర జల్లిన తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఒక హెల్తీ అయిన రెసిపీని తయారు చేసుకున్నాం. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో అయినా ఏ టైంలో తీసుకున్నా కూడా ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. దీని పేరేంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5-స్టార్ రేటింగ్ ఇచ్చాను.